donkey. నమస్కారం. ఈరోజు చాలా చాలా బాధాకరంతో చెప్తా ఉండే ఒక వీడియో ఇది. బాలయ్య అని చెప్పి మా చిన్నాయన పేరు. ఎంతో గొప్ప మనిషి, మనుషున్న మనిషి. ఇంత పిల్లోడప్పుడే నాకు తిక్క శంకర అని చెప్పి పేరు పెట్టినాడు. కానీ ఆ మహానుభావుడికి ఆ తిక్కకి లెక్కలుండాయని చెప్పి ఇప్పుడు ఆయన ఆత్మకి తెలిసి ఉంటుందేమో. చాలామంది ఈ రాష్ట్రంలో ఇలా తిరుగులాడి సమస్యలపై పోరాడే వాళ్ళకి తిక్క అని అంటారు. కానీ వాళ్ళ తిక్కలకంత లెక్కలుంటాయని చెప్పి చాలామందికి ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఎనీవే, ఈరోజు బాధాకరంగా చెప్పాల్సిన వీడియో ఏమంటే, మా చిన్నాయన ఒక ఇల్లును వచ్చేసి అంగడి రూమ్కి బాడుకి ఇచ్చినాడు. మా చిన్నాయన బాడుకి ఇచ్చిన అంగిట్లో మందు వ్యాపారం కూడా జరుగుతూ ఉన్నింది మా నల్లగొట్ల పల్లిలో. నేను ఎన్నోసార్లు చెప్పినాను, ఆ మందు బాటిల్స్ అన్నిటినీ 3,000 4,000 పెట్టి అన్నీ కొనేసి ఎత్తకపోయి మా ఇంట్లో ఏలాడు తీసినాను. కానీ అది ఆపకుండా ఆ మందు బాటిల్ అక్కడే అమ్మడం వల్ల డైలీ కళ్ళు దాగి మహారాజులాగా ఉండే వ్యక్తి ఒకరోజు కళ్ళు లేని దానివల్లనో ఈ చీప్ క్వాలిటీ క్వార్టర్స్ని తాగి ఒకటో రెండో బాటిల్స్ తాగేసి పునుకున్న మంచం మీదే ఆ ఒక ఎఫెక్ట్ అనేది పడి చనిపోవడం జరిగింది. ఈ వ్యక్తి చనిపోయేదానికి కారణం ఈ ప్రభుత్వాలే నేను అంటాను. ఎందుకంటే మద్యపానాన్ని పెంచి పోషించే ఈ ప్రభుత్వాలకి మా చిన్నాయన మరణం కూడా సాక్షి. ఊళ్ళ నడు ఊళ్ళలో మందమ్మతా ఉండారే, మీరు ఎంత మాత్రం కట్టడి చేస్తూ ఉండారు ప్రభుత్వ అధికారులారా? లంచాలకి కకృతి పడి ఇలాంటి వాళ్ళు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉండారు. వీళ్ళు మందికి బానిసేయండి వచ్చామో, మహారాజుల్లో బతికిన వ్యక్తులు. ఈయన అంగడిచ్చిన పాపానికి ఆ బాటిల్సే ఒక శాపంగా ఒక యముడులాగా మారి ప్రాణాలు తీసేసినాయి. ప్రభుత్వ అధికారులు కాదా? ఆయన చనిపోయిన 20 రోజుల్లో మా చెల్లెలు ఇద్దరు బిడ్డల తల్లి, మా చిన్నాయన కూతురు, మా చెల్లెలు అరుణ. అరే, ఆ మహాతల్లి చనిపోయిందంటే కారణమేమో తెలిసినా? మా ఊళ్ళో ఇప్పటికీ నీళ్లు తాగడమే కష్టం. ఇంకా స్నానం చేయడం ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇంకా బట్టలు ఉతకాలంటే ఆడబిడ్డలు ఎట్లా చేయాలి? బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్సో లేకపోతే వాటర్ సంపూర్తిగా వస్తూనే ఒక బండి వేసుకొని ఊళ్ళో బట్టలు ఉతుకుతారు. అదే 20 రోజుల్లో చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్ళి ఆ జేసీబీ గుంతలు ఎంత లోతుందో తెలియదు, కాలు జారి పడి ఆ ఇంట్లో 20 రోజులు తీరకుండానే మా చిన్నాయన చనిపోయిన 20 రోజుల్లో ఈ మహాతల్లి అరుణ నాదర పాలు తాగే బిడ్డల తల్లి చనిపోయింది అంటే దీనికి రాజకీయాలు కాదా కారణమని నేను ప్రశ్నిస్తూ ఉండా. కనీసం బట్టలు ఉతుక్కునేదానికి మహిళలకు నీటి సదుపాయం లేదు, తాగడానికి నీటి సదుపాయం లేదు, అసలు నీళ్ళ స్నానం ఎవ్రీడే స్నానం చేయడానికి నీటి సదుపాయం లేదు. ఇంకా సాగునీరు ఏ విధంగా ఉంటుంది? నా పంట పొలాలు ఇవి, నేను చేస్తూ ఉండే పంట పొలాలు ఇవి. ఈరోజు ఈ ఫారం గడ్డి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈరోజు నేను పండించిన రేషము చూడండి, నేను పండించిన రేషం 4 అడుగులకి వెడల్పు ఉండాలని చెప్పి మళ్ళీ ఒక 2.5-3 అడుగులు వచ్చేసి మొక్కకి గ్యాప్ ఉండాలని చెప్పి గొప్ప సైద్ధాంతికంగా చూడండి పైపులన్నీ వేసి డ్రిప్ సిస్టమ్ పెట్టి లక్షల ఖర్చు చేసి ఇవన్నీ పెట్టినాను. 1000 అడుగులు బోరేస్తే బోరెండిపోయింది. ఈ విధంగా అటువైపు చూస్తే ఫారం గడ్డి అంతా వేసి వేయడం కానీ, ఇటువైపు చూస్తే రేషం పండించడం కానీ, 5 ఎకరాల రేషం దగ్గర 2.5-3 ఎకరాలు వచ్చేసిందన్న ఫారం గడ్డి పెట్టి 33 ఆవులు రేషన్ షెడ్ కూడా కట్టాలని చెప్పి అన్నీ నిశ్చయించుకొని ఆవులు షెడ్లు కట్టి అంతా చేస్తే కరెంటు రావడానికి 1 సంవత్సరం పట్టింది. మనిషి ఎలా బతకడం? మా చెల్లెలు చూస్తే బట్టలు ఉతకడానికి నీళ్ళు లేక చెరులో పడి చనిపోయా. మా చిన్నాయన చూస్తే ఊళ్ళోనే మందమ్మతా ఉండి చీప్ క్వాలిటీ దాకా ఆయన చనిపోయా. నేను ఒక రైతుగా ఇక్కడ వచ్చేసి జీవించాలనుకుంటే ఎండిపోయిన వైనాలు కనపడలేదా? ఇదేనా రైతుకు పట్టిన దుస్థితి? ఈ రోజుల రైతు బతకాలనుకుంటే, విదేశాల నుండి వచ్చి వ్యవసాయం చేయాలనుకుంటే ఈ విధంగా జరిగితే ఎలా మన రైతు బాగుపడేది? ఈ మహాతల్లి 25 రోజులు ఇంకా 30 రోజులు దగ్గర ఆపరేషన్ జరిగి 6 నెలలు కష్టంపడి ఒక 30 రోజులు ఒక మెతుకు అన్నం లేకుండా నీళ్లతోనే పానం పట్టుకొని కడాకి చనిపోయింది అమ్మ. ఎందుకంటే ఒక క్యాన్సర్ వ్యాధిలాగా వచ్చి గడ్లొచ్చి గొంతులో తినడానికి కష్టమై ఈ ఒక్కొక్క అలవాట్లతో, దుగ్గు అలవాట్లతో, ఈ ఒక సున్నము ఇలాంటి అలవాట్లతో మహిళలందరూ ఎంతోమంది క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు.
దయచేసి వీళ్ళందరిలో మహిళల్లో వక్కాకు వేయడం మంచిదనుకుంటారు, కానీ మందు కంటే ఇంకా బానిస అయిపోతూ ఉంటారు ఈ వక్కాకు నుండి. ఈ వక్కాకు మింగడం వల్ల లోపల నుండి యువతల వరకు చర్మం కాలిపోయి ఒక దీనికి మారిపోతూ ఉంటారు. ఈ మహిళల్లో అంతా చైతన్యం కల్పించడం ఎలా? చిన్న చిన్న బిట్లు కూడా ఒక్కాకు వేసుకుంటూ ఉన్నారు. అంటే పురుషులు మాత్రం తాగుతూ ఉన్నారు, స్త్రీలు చేసిందని ఒక్కాకు వేయడము ఏం మంచి పనే కదా? ఒక్కాకు వేయడము, ఆ కాలం రాజులు దేవతలు కూడా ఒక్కాకు వేసినారు కదా, అంటే ఆ కాలం దేవతలు దుగ్గేలే తల్లి, ఆ కాలం దేవతలు అవి సున్నాలు గిన్నాలు దుగ్గులు గిగ్గులు వేసి ఆంచులు పానపరాగులు వేసి అల్లాడి ఉండే దీన్ని ఇచ్చేసుకోలేదు. తాంబూలం అంటారు, అన్నం తిన్నప్పుడు అరిగేదానికి ఆరోగ్యంగా ఉండేదానికి దుర్వాసన రాకుండా ఉండేదానికి తాంబూలం తల్లి. ఆ తాంబూలం విపరీతమైతే ఏమవుతుంది? విషమవుతుంది, కాల్చేస్తుంది, ఇలా మరణం చెందాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ మహాతల్లి దానికి నిదర్శనం. ఆ అమ్మ క్యాన్సర్ వచ్చిన తర్వాత అయ్యో నేను ఒక్కాకు వదిలేసినాను, నేను బతకల్లానని ఆమె ఎలా బతుకుతుంది? బతకడానికి కాదు. కాబట్టి పెద్దలు దీన్ని పూనుకోవాలి. ఓట్లు వేపించుకున్న ఘటానుఘటలు దీని మీద చైతన్యం రగల్చాలి. ఎప్పుడో హైపులు చేసుకొని 10 మంది జనాలతో వచ్చి ఓట్లు వేయించుకొని అప్పుడు డబ్బిసిరి పారేసి కట్లు కట్లు మన గ్యాంగ్ని పక్కనుండే వాళ్ళని కొంతమందిని ఒక 500 మందిని సాకి పెంచి పోషించి పార్టీని నిలబెట్టుకున్నంత మాత్రానా ఇలాంటి సమస్యలన్నీ తీర్తాయా? ఇవన్నీ తీరాలనంటే సహృదయంతో కదిలే గొప్ప మనసుండే నాయకులు, వ్యక్తులు, యోచన విధానంతో ఉండే గొప్ప వ్యక్తులు, విదేశ సిస్టమ్స్, భారతీయ సిస్టమ్స్, అగ్రికల్చర్ ఒక బాధలు సర్వాన్ని తెలిసిన వ్యక్తులందరూ రావాలి. ఒక తెరపైకి మేధావులందరూ వచ్చిన రోజే దీనంతటిని సమూలంగా ఎదిరించి నిలబడగలగలుగుతాం. ఈరోజు చిన్న చిన్న బిడ్లు వీడియోస్ చూసి కండ్లు పోతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు అనారోగ్యంతో అయిపోతున్నారు. షుగర్లు, బీపీలు, సర్వ రోగాలతో సతమతమవుతూ ఉన్నారు. ఇది చైతన్యం రావాలంటే సమాజ మార్పు జరగాలి, గొప్పగా థింక్ చేసే వ్యక్తులు రావాలి, గొప్పగా పాలించే నాయకులు రావాలి, గొప్ప సిస్టమేటిక్స్ రావాలి, ప్రభుత్వం బలోపేతం కావాలి. ఇవన్నీ జరగాలంటే వినూత్నమైన గొప్ప ప్రభుత్వాలు స్థాపన జరగాలి. డబ్బుతో కాకుండా శ్రమించి కష్టపడి తిరిగే వ్యక్తుల చేతిలోకి అధికారం రావాలి, వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ భారతీయ విశ్వవిజేత మిషన్ BVM శివశంకర్, థ్యాంక్ యూ వెరీ మచ్.